वेलकम बैक टू अवर चैनल नेनु गीता ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను ఒక సింపుల్ ఇంగ్రీడియెంట్ తో ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను ఆ ఇంగ్రీడియెంట్ అనేది మన అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉంటుంది దీన్ని మనం రాత్రి పడుకునే ముందు రాసుకొని పడుకుంటే మన ఫేస్ మీద ఉన్న మచ్చలు గాని తర్వాత ప్యాచెస్ గాని చాలా మందికి ప్యాచెస్ ఉంటాయండి ఫేస్ పైన ఆ ప్యాచెస్ గాని పిగ్మెంటేషన్ గాని పింపుల్స్ గాని అన్ని కూడా క్లియర్ అయిపోయి స్కిన్ చాలా గ్లోగా కనబడుతుంది మీరైతే సూపర్ యంగ్ గా కనబడతారన్నమాట స్కిన్ టైటనింగ్ కి స్కిన్ బ్రైటనింగ్ కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని బాయ్స్ ట్రై చేయొచ్చు గర్ల్స్ ట్రై చేయొచ్చు పెద్ద పెద్ద ఇంగ్రీడియన్స్ ఏమీ కావు జస్ట్ సింపుల్ ఇంగ్రీడియెంట్ తో ఒక సూపర్ పవర్ఫుల్ రెమెడీ చెప్తాను తప్పకుండా ట్రై చేయండి మీ ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియెంట్ అనేది మీ స్కిన్ కి సూట్ అవ్వలేదు అనుకుంటే నేను ఆల్టర్నేట్ గా కూడా చెప్తాను అలా కూడా మీరు ట్రై చేయొచ్చు మన ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది ఎప్పుడైనా సరే మన ఫేస్ మీద స్పాట్స్ గాని తర్వాత పింపుల్స్ స్కానీ లేకపోతే మన ఫేస్ అనేది క్లియర్ గా ఉంటుంది మనం ఏ కలర్ లో ఉన్నా పర్వాలేదండి బట్ క్లియర్ స్కిన్ కావాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన ఫేస్ ని అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు చేయాల్సిందల్లా నేను చెప్పే ఇంగ్రీడియెంట్ ని రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే సరిపోతుంది సూపర్ అండ్ సింపుల్ అన్నమాట ఈ టిప్ అయితే ఇంగ్లీష్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పొటాటో ఇక్కడ నేను ఒక పొటాటో అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించేది అయితే మీడియం సైజ్ ఉన్న పొటాటో అన్నమాట మీరు పొటాటో ప్లస్ లో టొమాటో కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ నేను నీట్ గా పొటాటోని అయితే వాష్ చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే దీని మీద పీల్ అనేది మనం తీసుకోం కాబట్టి సో మనం నీట్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పొటాటోని ఇప్పుడు మనం తురుముకోవాలి పొటాటోని ఎందుకు తీసుకున్నామంటే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి పొటాటో చాలా బాగా హెల్ప్ అవుతుంది పొటాటోలో విటమిన్ సి బి1 బి3 బి6 అయితే ఉంటాయండి అంతేకాదు మెగ్నీషియం పొటాషియం ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పొటాటోలో ఎక్కువగా ఉంటాయి సో ఇది మన హెల్త్ కి మంచిది అలాగే మన స్కిన్ కి కూడా చాలా మంచిది మన స్కిన్ మీద ఏర్పడిన మచ్చలను పిగ్మెంటేషన్ ని క్లియర్ చేయడానికి పొటాటోని మించింది ఇంకొకటి లేదు అంతేకాదు పొటాటోలో విటమిన్ బి ఏం చేస్తుందంటే మన స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన కంటి కింద నల్లటి వలయాలను తొలగించడానికి కూడా పొటాటో సూపర్ గా వర్క్ అవుతుంది అన్నమాట పొటాటో అనేది ఇక్కడ తురిమేసుకున్నాను ఇప్పుడు జ్యూస్ అనేది తీసుకోవాలి ఓకే పొటాటో ప్లేస్ లో మీరు కావాలనుకుంటే టమాటో యూస్ చేయొచ్చు బీట్రూట్ క్యారెట్ కూడా యూస్ చేయొచ్చు పొటాటోలో ఏంటంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మన స్కిన్ టైటనింగ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మన స్కిన్ మీద ఏర్పడిన ముడతలను కూడా క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ బెస్ట్ రెమెడీ అని చెప్తాను ఇంకొక విషయం ఒకవేళ మీకు ఇది రోజు చేయడానికి లేదు అనుకుంటే వీక్లీ 2 times అయినా చేస్తే సరిపోతుంది స్కిన్ చాలా క్లియర్ గా ఉంటుంది చాలా మందికి కంటి కింద చర్మం అనేది ఉబ్బినట్లు ఉంటుంది కదా సో కంటి కింద చర్మం ఉబ్బినట్లున్నా సరే ఆ వాపును కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డార్క్ సర్కిల్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది మన ఫేస్ మీద ఉన్న ఏజింగ్ లక్షణాలు అన్నమాట అంటే వృద్ధాప్య ఛాయలు ఉంటాయి కదా వాటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సన్ టాన్ ని కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట ఇది సూపర్ గా వర్క్ అవుతుందంటంలో ఎటువంటి డౌట్ లేదండి తర్వాత ఇంగ్రీడియెంట్ వచ్చేసి అలోవెరా జెల్ అలోవెరా జెల్ నేను ఇక్కడ 1 tablespoon అయితే యాడ్ చేస్తున్నాను అలోవెరా జెల్ మన స్కిన్ ని హైడ్రేటింగ్ చేయడానికి మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే స్కిన్ అనేది క్లియర్ గా ఉండడానికి సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉండడానికి మన స్కిన్ బేబీ స్కిన్ లా ఉండడానికి కూడా అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు నచ్చిన బ్రాండ్ అలోవెరా జెల్ ఏదైనా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలోవెరా జెల్ ని చూసారు కదా ఇక్కడ నేను బాగా మిక్స్ చేశాను అన్నమాట ఇదేంటంటే మనకి కొంచెం వాటరీ లానే ఉంటుంది సో క్రీమ్ లా అయితే ఏముండదు ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో 1 vitamin E క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకోవాలి విటమిన్ ఈ ఇక్కడ నేను యాడ్ చేశాను మీ దగ్గర విటమిన్ ఈ లేదు అనుకుంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1/2 tablespoon ఓకే నార్మల్ ఆల్మండ్ ఆయిల్ ఉన్న యాడ్ చేయొచ్చండి 1/2 tablespoon నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి జస్ట్ నేను ఇందులో 3 ingredients మాత్రమే యాడ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి
మీ స్కిన్ క్లియర్గా ఉండడంతో పాటు కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుందన్నమాట నైట్ టైం ఏం ట్రై చేయాలి ఏమేం అప్లై చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు సో నేను అప్లై చేసేదైతే ఈ చిన్న రెమెడీ అన్నమాట మీ స్కిన్ క్లియర్గా ఉండడానికి గ్లోగా ఉండడానికి సూపర్గా వర్క్ అవుతుంది ఇప్పుడు ఒక గాజు కంటైనర్ తీసుకొని దీన్ని నేను స్టోర్ చేస్తున్నాను మీరు ఏదైనా ఏ టైర్ కంటైనర్లో కూడా దీన్ని స్టోర్ చేయొచ్చు ఇది మనకి ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఉంటుంది సో అప్పటికప్పుడు మనం రెడీ చేసుకొని యూజ్ చేయొచ్చు స్టోర్ కూడా చేసుకోవచ్చు అలోవెరా జెల్కి ఆల్టర్నేట్గా మీరు తేనె యూజ్ చేయొచ్చు ఓకే ఆల్టర్నేట్ అడుగుతారు కదండి చాలామంది అలోవెరా జెల్ కొంతమందికి సూట్ అవ్వకపోతే మీరు తేనె అనేది యూజ్ చేస్తే సరిపోతుంది చూసారు కదా నేను ఇక్కడ చిన్న కంటైనర్లు అయితే స్టోర్ చేశాను దీన్ని ఎలా అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఎప్పుడు అప్లై చేస్తే రిజల్ట్ వస్తుందో కూడా నేను చెప్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక నా స్కిన్ మీద నేను అప్లై చేస్తున్నాను ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోండి మీకు టోనర్ యూజ్ చేసే అలవాటు ఉంది అంటే రోజ్ వాటర్ కానీ ఏదైనా టోనర్ కానీ యూజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేసి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు లేదనుకుంటే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత దీన్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకొని అలా వదిలేకుండా 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి మసాజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ టైట్ అవుతుంది స్కిన్ టైటనింగ్కి బ్రైటనింగ్కి మసాజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను చాలా వీడియోలో చెప్పానండి దీనివల్ల అయితే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన ఫేస్ మీద ఉన్న స్పాట్స్ క్లియర్ అవుతాయి పిగ్మెంటేషన్ క్లియర్ అవుతుంది స్కిన్లో కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే ఫేస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది మన కంటి కింద డార్క్ సర్కిల్స్ కానీ కంటి కింద ఉబ్బు కానీ అలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి స్కిన్ అయితే చాలా యంగ్గా కనపడుతుంది స్కిన్ టైటనింగ్కి బ్రైటనింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఇక్కడ చూసారు కదా నా ఫేస్ అయితే చాలా గ్లోగా ఉందండి దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వాష్ చేసుకోవాలనుకుంటే ఒక 20 మినిట్స్ అనేది ఆగి వాష్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే వాష్ చేసుకోను ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అనేవి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్కిన్ చాలా బాగుంటుంది నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను కాబట్టి ట్రై చేయండి ఇది అప్లై చేసిన తర్వాత మన ఫేస్ అయితే కొంచెం కూడా గ్రీజీగా ఉండదు మీరు నైట్ పడుకునే ముందు దీన్ని అప్లై చేస్తే మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఓకే టైం ఉంది అనుకున్న వాళ్ళు డే టైంలో కూడా అప్లై చేయొచ్చు మీరు 7 డేస్లో సూపర్ గ్లోయింగ్ స్కిన్ అయితే పొందుతారు అలాగే మచ్చలు కానీ పింపుల్స్ కానీ లేని క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది చూసారు కదండి వీడియో అయితే ఇది మీరు రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని వదిలేసేయండి మీ స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అలాగే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ పింపుల్ స్పాట్స్ కానీ ఉండవు తర్వాత ప్యాచెస్ ఉంటాయి కదా ప్యాచెస్ కూడా క్లియర్ అవుతాయి పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నమాట పొటాటోలో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది గ్లోగా ఉంటుంది సో మన స్కిన్ హైడ్రేటింగ్కి అలాగే మచ్చని క్లియర్ చేయడానికి అలోవెరా జెల్ విటమిన్ ఈ చాలా బాగా హెల్ప్ అవుతాయి చిన్న రెమెడీ అండి చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ అయిందనుకుంటున్నాను మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే